Thank you.
ಸರ್ವಮಿಹಿ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಶ್ವೇತರ್ವಾರ್ಧ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಪುರುಷೇಂದ್ರಿಯ ಪ್ರತಿಷ್ಠದೆ. అన్నీ కూడా మనకన్నా ముందు ఉన్నాయి. మనం పోయినప్పుడు తర్వాత కూడా అన్నీ మనమే అశాంతి మూల్యం చెల్లించుకొని తీసుకుంటున్నాం, కానీ మనమే సృష్టించలేదు కదా. అంటే ఆ ప్రకృతిలో భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని, అంటే సుగంధ ద్రవ్యాలను మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అంటారు. హోమ్ రోజు మంగళకరము అంటే మంచి చేసేటటువంటి ద్రవ్యాలు. అట్లాంటి ద్రవ్యాలను మనస్ఫూర్తిగా మంత్రయుక్తంగా ఆ యొక్క యజ్ఞగుండంలో అగ్ని దేవుడికి సమర్పించడం వల్ల ఏ మంత్రం అయితే చెప్తామో అప్పుడు ఇంతకుముందు మృత్యుంజయాయే ఇదం నమ అని అయ్యగా చెప్పినారు. మృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రం చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు స్వాహన పోయి పురంగముద్రతో సమర్పణాభావంతో వేయాలి. సమర్పణాభావంతో మనము వేసినట్టు నైవేద్యం సమర్పణాభావంతో ఈ నైవేద్యం అన్నట్టు. కాబట్టి సమర్పణాభావంతో మనం వేసినప్పుడు అక్కడ మనకు ఆ అగ్నిదేవుడు భార్య అయినటువంటి స్వాహాదేవి, అంటే దేవతలందరికీ ముఖం అగ్నిదేవుడు అయితే స్వాహాదేవి నోరు, ఆ నోటి ద్వారా మనం ఏది సమర్పించినా ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. చేతికి కావాల్సింది చేతికి శక్తిని ఇస్తుంది, కాళ్ళకు కావాల్సిన శక్తి కాళ్ళకి ఇస్తుంది, మళ్ళీ తిరిగి ముక్కు కావాల్సిన శక్తి ముక్కుకి ఇస్తుంది, చెవులకు కావాల్సిన శక్తి చెవులకు ఇస్తుంది, అంటే మెదడు కావాల్సిన శక్తి మెదడుకి ఇస్తుంది. నోరు ద్వారా తీసుకున్నటువంటిది అంటే అగ్నిదేవుడి ద్వారా నోరు ద్వారా వెళ్ళినటువంటి ఆ యొక్క ద్రవ్యము దేవతలు అందరికీ కూడా, అంటే ఇంద్రుడికి సంబంధించినటువంటి ద్రవ్యం ఇంద్రుడికి ఇస్తుంది మంత్రం చెప్పినప్పుడు. ఇప్పుడు మృత్యు చేయడైనటువంటి ఆ పరమశివుడికి సంబంధించినటువంటిది పరమశివుడికి సమర్పించేటటువంటిది ఆ స్వాహాదేవి అగ్నిదేవుడు. కాబట్టి మనం వేసేటటువంటిది ఏదైనా సరే సమర్పణాభావంతో వేయాలి. అలా వేసినప్పుడే మనకు ఫలితం వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా మనం మంచి కార్యక్రమం చేస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే మంచి కార్యక్రమం చేస్తే మీకే అడగలు వచ్చింటాయి. ఉదాహరణ మీరు ఉన్నారు, ఎవరు చెప్తారు? కమిటీ ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళ ఉద్దేశంతో ఎన్నుకున్నారు. మీరు చేసే కార్యక్రమం మంచిది కాబట్టి మంచిది పోదు, అది వేరే వాళ్ళకు పోతే అది అసాంఘిక కార్యకలాపాలకు ఇంకా చెడు రకంగానో. ఈ గుడి అంటే ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో వచ్చినటువంటి ద్రవ్యం ఏదైనా ధర్మానికి ఉపయోగించబడదు. స్వార్థంతో చేసేటటువంటి వాళ్ళకి ఏమవుతుంది? అది వేరే రకం ఉపయోగపడి ఆయన సొంత వాటికి చేయడం జరుగుతుంది. ఆ రకంగానే మనం దేవతలకు మనస్ఫూర్తిగా సమర్పించేటటువంటిది ఏదైతే ఉందో ఆ హోమద్రవ్యం దేవతలకు చేరి అప్పుడు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఫలితాలు అంటే మళ్ళీ కూర్చున్నటువంటి వాళ్ళకి వస్తుంది. పంతులు గారు అంటే మన హిందూ ధర్మం ఎక్కడ కూడా లేదు. ఎప్పుడైనా లోక సంస్థ అంటే వర్షం పడుతుంది మా ఇంటి పుత్రకాలాంగ విద్యే స్వాహ
శాంతతగిటరీ తద్భూజరీ ప్రభా చాతురీ నిలయనజ మరీచికా వైఖరి దోరణీ పరీతదక్షరి శత్రువనిఝరీ ద్రవ్యబంబరీ వినాథజరీ కృతుంబజ పరీభావ్యతనాది భూనిష్ముట రామ శుభనటాలంత్రియా నటాయుధోత్తమ మకుటాగ్రిగిశిల జటాభద్రవీ కటా విభువన స్ఫుటాంత్రియో నటాకుల విభాజకాలోల్లతరయాతద్భుత దివ్య నిజ చరణారవిందస్య సప్తది కమల ప్రస్తర ముఖ సుర దుస్తర ధర నిజ హస్తధర స్వర మోదాంబుజ ప్రతిబద్ధన్నవనిధి సజ్జన్నవనిధి కౌతుక నిరువధి చారణ భూషణ చారణ సరణిగ చారణ కిన్నర పన్నగ రక్షో యక్ష ప్రదిద ప్రమద ప్రజయ ప్రథమ ప్రహృతిక పరివిలసిత పరిణత ప్రవేశస్య సాక్షాత్ పాండవ నృత్యగరీ పరమేశ్వరస్య కృపయా దశకందర భజతాండవ పరిచాలన గిరిజా జల గిరిరంబుజ పరిసంభృత బహుదోషిత మానసస్య పాపిని కుంజిక నగుల మండిత ననురాహిత మోహితాస్త్ర విస్తార ప్రస్తావితానంద కందలస్య కుహచల హయముఖ తిలక ప్రణిత ఛని ఛని ధమధమ ఛిమి ఛిమి ఛంకృత నోపురణ కనారభటి రచనామురణ ప్రగుణా వినయ ప్రణవత్రాయ పురవర యువతి అరత్వీర గీతిశ్రవ భ్రజ కౌతుక పరమ శమాసన శుభదజాక్రమ నిభశుభయాను గభవని జనయన మమర ధనయ నగయ నదయ నిజనయనామ మరాధనయాన గయాన దయాన భజా ప్రభవ శశ్రుత ప్రభ్యంజలిత మంజలిదస్య సాక్షాద పరమేశ్వరస్య కృపయా చక్షుశ్రవోధ్యక్షలక్షరుక్షార్థక్ష సందుక్షీనవలక్షీనదాక్షీయ తక్షణకృత విక్షలక్షణత దివ్యావతారణస్య చక్షుశ్రవోధ్యక్ష పక్షిరాజ నిక్షిప్త పాదముండలీకాక్షవక్ష స్థల నిలయ లక్ష్మీగణాక్షాక్షయ్యాత్మని గృహే నిత్య నివాస ద్వారా లక్ష్మీగణాక్షాక్షయ్య రక్షానందో స్థామితి భవంత శ్రీమంతో మహాంతోను గృహంతో ృష్టి దృష్టి సృష్టికారీ దివ్య నిజ చరణారవిందస్య కంకుటింకునరిగటం తాహ తిరుగజం తాహ తిరుగజం పరిగణిత తటాతకావరుణయ మహోత్సవస్య భగవతః ద్వారాగ్రస్ఫారతక్రమక్రమపక్షిప్రక్షుద్రచిత్రనారతీరదూర కృచ్ఛ్రతంత్రాస్త్రశుభ్రభీరగభీరక్రూరవిచిత్ర కేయూరగేదారోదారాస్త్రశరీరకందరపంజరాదరజప్రవాచన వైరచామరపుష్కరక్పరకుహరకులీరకులీరచత్వరగాష్మీర నీలాంబర శిశిరతంత్రయంత్రక్షేత్రమిత్రకరంత్రఛత్రమూత్రసూత్రనేత్రవక్త్ర గోత్రాంగులింద్రతనుత్రాస్త్రశస్త్రశాస్త్రవస్త్రపత్రపాత్రనక్షత్రాణి సర్వాణి పరమేశ్వరస్య భగవతః సర్వేషాం మహాజనానాం శ్రీశైలక్షేత్ర నివాసినాం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ క్షేత్ర నివాసినాం సమస్త భక్తజనానాం ఆస్తికానాం నాస్తికానాం చ అశ్వమేధ యాగ స్వరూప రామ నామ కోటి జప యజ్ఞ ఫల సిద్ధ్యర్థం అనిమాది అష్టఫల సిద్ధి ఆధ్యాత్మికాది తాపత్రయ నివృత్తి ఈశాత్మికానన కార్య సిద్ధి భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున ఉమారమనాది ప్రియ భక్తి ఉత్సాహ ధైర్య వీర్య సంపత్తి ఏకాగ్రమనోరతి అంతఃశాంత బహుర్విషయదాంతి కళ్యాణ గుణగణైక సిద్ధి ఉత్సాహ ధైర్య వీర్య సంపత్తి కామిత ఫల లావాప్తి పితృమాతృ ఆచార్యాది దైవ బ్రాహ్మణ
guru bhakti sat sukha santosha santana sampat samruddhi cha bhuyastam iti bhavanto mahanto anugrahanto sarvesham bhakta janam sri telangana rashtra nivasita sakala bhakta janam vidya vijnana jnana vairagya arogya bhogya bhagya anuraga aditi bhavanto mahanto grunhanto tadastu jarigetatuvantidi sankshipta moola mantra chandi bhavana chesinaam kabatti ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాలు పూర్వం రోజుల్లో చేసేటప్పుడు యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు షోడశ పూర్ణాహుతి సమయంలో షోడశ మహాదానాలు అంటే గొప్ప దానాలుగా చెప్పబడేటటువంటి 16 మహాదానాలని మన పూర్వీకులు అప్పట్లో చేసేవారు. ఇప్పుడు కలియుగానికి మాత్రం గోదాన భూదాన సువర్ణ దానాలని మాత్రమే చెప్పారు. కాబట్టి గోదానము మీరు చేసే వందకి తగ్గకుండా ఇక మీ శక్తానుసారం మీకు ఎంత వీలైతే అంత అందులో కనీసము 500 రూపాయలు పెట్టండి. మీ ఇష్టం 10,000 పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఎందుకంటే దానం అనేటప్పటికి మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పటిదాకా ఇదం నమమా అని అన్నారు కదా, అంటే ఇది నాని కాదు సమర్పిస్తున్నాము అని అర్థము. అదే రకంగా ఇప్పుడు కూడా పురాణం సమర్పిస్తున్నట్టుగా భోదానం సమర్పిస్తున్నట్టుగా భావించుకునే పెట్టండి. అట్లాంటి శక్తి కొనుగోలు రావాలి. మీరు గోదాన భూదాన సమర్పించే శక్తి వచ్చినారని మీరు ఎంత ఇక్కడ చూడటం మీకు. కాబట్టి అంతటి శక్తి వచ్చేటట్టుగా అంతటి శక్తి వచ్చేటట్టుగా ఆ యొక్క దానాన్ని పెట్టి ఆ యొక్క దానాన్ని సమర్పించి 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. చేసినటువంటి దైవనామ జపమైనా 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంటే 1 రూపాయి దానం చేస్తే 10
దేవాది దేవి మంగళం బులు నగరావమ్మ ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మమ్మీ పట్టుకొని హారతి ఇటు నుంచి రైట్ నుంచి ఇట్లా పట్టుకోద్దు ఇటు ఇటు వచ్చి పట్టుకో ముదితల కుమారేసి మురిసి తల్లి నీవే ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గునగరావమ్మ మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర నీలాక్షి మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళకర మధుర మీనాక్షి చందురుని మించిన ముఖంబున చుక్క నొక్కిన ముక్కువజ్రము చందురుని మించిన ముఖంబున చుక్క నొక్కిన ముక్కువజ్రము అందరడుగుల అనగి భోవా ఆత్మదులము మేలరావ ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళం పొలుగు నగరావమ్మ.